నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సరైతే మన జైలర్ సినిమా వచ్చింది, చాలా బాగా ఆడింది. అయితే జైలర్ సినిమా సక్సెస్ మీట్లో రజనీకాంత్ గారు విజయ్ తలపతి మీద ఏవేవో వ్యాఖ్యానాలు చేశారు. అలాగే లియో సక్సెస్ మీట్లో విజయ్ తలపతి కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడారు రజనీకాంత్కి. అసలు వీళ్ళిద్దరికి ఏమైంది, ఏంటి జగడం, ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? యాక్చువల్గా విజయే కావాలని రజనీకాంత్ని టార్గెట్ చేస్తున్నాడని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బై బికాస్ అక్కడ ఆయన రాజకీయ పార్టీకి రజనీకాంత్ని టార్గెట్ చేస్తేనే ఆయనకు నిలబడగలడు అనమాట, అంటే ఎదగలడు. సో అందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో ముదురుతుంది. కాకపోతే ఏంటంటే అది కాస్త వేడెక్కిన టైంలో రజనీకాంత్ గారికి ఇంకా మాట్లాడి తీరాల్సిందే, ఏంటి మొహాలు నన్ను పట్టుకొని ఇలా అంటారు అన్నట్టుగా ఆయన జైలర్ సక్సెస్ మీట్లో బీస్ట్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. బీస్ట్ సినిమా పర్లేదు, ఆ ఆర్టిస్టులను పెట్టమంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది, వేరే ఆర్టిస్టులను పెట్టుంటే ఆ సినిమా హిట్ అయ్యేదేమో అన్నాడు. అంటే దానికి మించి ఈ హీరోని పెట్టినందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందని అనకనే అన్నాడు. ఇంకా విజయ్ని ఉద్దేశిస్తూ కూడా కొన్ని కొన్ని మాటలు మాట్లాడాడు. అంటే ఇది విజయ్ తీసుకోలేకపోయాడు అంటారా? అయితే ఏమన్నాడు అంటే, కాకి ఆకాశానికి ఎగిరి మొత్తం ప్రపంచమంతా నాదే అనుకుంటుంది, అంటే మొత్తం చూడంతా నాకు ఇందే ఉంది అనుకుంటుంది. కానీ ఆకాశంలో గ్రద్దలు కూడా ఉంటాయి, నేను గ్రద్దలు అంటోడిని, కాకులు నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి ఒక మాట వదిలేశాడు. తర్వాత అది అట్లాగే ఉంది, దీన్ని ఎప్పుడైనా కౌంటర్ ఇస్తాడు అనుకుంటే లియో కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ లియో హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చూశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫ్లాప్ అయింది. అక్కడ వాళ్ళకేమో మరి ఆ లెక్కలు మనకు తెలియదు. బట్ జైలర్ ఇక్కడ అక్కడ హిట్ అయింది. మనం కల్లారా చూసాం, దాని కలెక్షన్స్ చూసాం, మనం థియేటర్స్ ఎట్లా ఫుల్ ఉన్నాయో చూసాం. ఓ రేంజ్ లో హిట్ ఇక్కడైతే, మరి అక్కడ సంగతి తెలియదు. లియో అయితే క్లియర్ క్లీన్ ఫ్లాప్ ఇక్కడ. కానీ విజయ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక చాలా బాగా చేస్తారు. ఆయన తమిళి ఇక్కడ బాగానే చేస్తారు. ఇప్పుడు మనకి లియో చూసారు కదా, కానీ లియో కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఆడింది, రిలీజ్ అయింది పాన్ ఇండియా లెవెల్ లో, రిలీజ్ అయింది పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. కానీ చాలా మట్టుకు విజయ్ తలపతి కూడా చాలా పేరు ఉంది, అంటే మంచి పేరుంది, పేరు లేదని కాదు. ఇకపోతే తర్వాత ఏం జరిగింది, ఈ సక్సెస్ మీట్ లో ఆయనకి మాట్లాడాల్సిన అవకాశం వచ్చేసరికి ఇప్పుడు తనేమన్నాడు అంటే, ఒక అడవి ఉంది, అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయి, అలాగే కాకులు గ్రద్దలు కూడా ఉంటాయి. ఓకేనా, కాకైనా గ్రద్దైనా పడాల్సింది నేల మీదే, నేను నేలలా అంటోడిని, తటస్థంగా ఉంటాను అని చెప్పి ఒక మాట వదిలేశాడు. సో అప్పుడు ఆయనకు అందరికి అర్థమైంది, ఓహో ఈయన ఆయనని టార్గెట్ చేసి మాట్లాడాడు, అప్పుడు ఆయన అలా అన్నాడు కదా, ఈయన అలా అన్నాడు అని. అండ్ నెక్స్ట్ అట్లాగే మళ్ళీ ఇంకా మాట్లాడుతూ, ఒక్కడే క్యాప్టెన్, ఒక్కడే లోకనాయకుడు, ఒక్కడే మెగాస్టార్, లైక్ ఒక్కడే సూపర్ స్టార్, నేను దళపతిని. దళపతి అంటే రాజులకి, మీరందరూ రాజులైతే నేను దళపతిని, మీకు నేను సేవకుడిని అన్నట్లుగా చెప్పాడు అనమాట. ఒక్కడే క్యాప్టెన్ అంటే విజయకాంత్, క్యాప్టెన్ విజయకాంత్. ఒక్కడే లోకనాయకుడు అంటే ఆబ్వియస్లీ కమల్ హాసన్. ఒక్కడే సూపర్ స్టార్ అంటే రజనీకాంత్. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని శాసిస్తూ ఉంటారు, కానీ నేను అట్లాంటిది, నేను దళపతిని, మీరు నన్ను శాసించండి, నేను మీకు సేవకుడు లాంటోనని చెప్పుకొని ఆయన రాజకీయానికి ఉపయోగపడే నాలుగు మాటలు మాట్లాడుకున్నాడు. అప్పటికి వాళ్ళు వదలకుండా 2026 గురించి చెప్పండి అని అడిగారు. 2026 అంటే అప్పుడు మన తమిళనాడులో ఎలక్షన్స్ అనమాట. ఈయన ఏమైనా పోటీ చేస్తున్నాడా, ఏమైనా ఇరగదీస్తున్నాడా, ఇట్లాంటివన్నీ అడిగారు. చాలా తెలివిగా 2026 అంటే 2025 తర్వాత వచ్చేది 2026 అని జోక్ వేసాడు. అట్లా కాదు సార్, చెప్పండి సార్ దాని గురించి అంటే, అప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ఏదో ఉన్నట్టుందిగా ఫుట్బాల్, నైస్ నైస్, అందరు బాగా ఆడుతున్నారు, చాలా బాగా ఆడతారు, అందరూ సూపర్గా ఆడతారని చెప్పేసి అన్నాడు. అంతే, దాటేశాడు అనమాట. సి ఇప్పుడు అసలు విషయానికి వస్తే, రజనీకాంత్ అయినా విజయ్ అయినా కమల్ హాసన్ అయినా ఎవరైనా సరే, ఎప్పుడన్నా ఏదన్నా ప్రశ్న ఎదురైతే ఇమీడియట్గా దాన్ని డిఫెండ్ చేసుకోవాలి, రైట్? అప్పుడు తను పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతాడు. దాటేయడం, ఇగ్నోర్ చేయడము ఇట్లాంటివి చేయకూడదు, అలానే ఎదురుదాడి చేయడం చేయకూడదు, వాళ్ళని తిట్టకూడదు, ఏ నన్ను ఎట్లా అడుగుతావా నువ్వు, ఇట్లాంటివన్నీ ఉండకూడదు. ఇబ్బందికరమైన ప్రశ్నలు సరే, దీంట్లో నేను మెచ్చుకునేది ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు బెటర్ ఇవాళ. రేపు సమంతని శాకుంతలం టైంలో ప్రెస్ మీట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో ఎట్లా ఎట్లా దాడి చేశారంటే అలా దాడి చేశారు జర్నలిస్టులు అందరూ కలిసి.
రకరకాలుగా ఇబ్బంది పెట్టా, అయినా సరే నేను సమాధానం చెప్తాను చెప్పి ప్రతి దానికి సమాధానం చెప్పింది అమ్మాయి. అప్పటికి దిల్రాజు అండ్ గుణశేఖర్ ఇబ్బంది పడి మైకు లాక్కుంటున్నా కూడా లేదు నేను సమాధానం చెప్పే తీరుతానని చెప్పి చెప్పింది. చిన్న ఆడపిల్లలు ఇట్లా ఉన్నప్పుడు విజయ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళు ఒక క్వశ్చన్ అయ్యగానే నువ్వు దాటేసావు అంటే రేపటి రోజు రాజకీయాల్లోకి వచ్చాక కూడా సార్ అదేమైంది అంటే అంతేగా. సో ఇప్పుడు రజనీకాంత్ నువ్వు పోలిగా పెట్టుకున్నావు, రజనీకాంత్ అట్లా దాటాడే తక్కువ సమాధానం చెప్తాడు దేనికైనా సరే, డైరెక్ట్ పేరు తీసైనా చెప్తాడు. సో మనం ఎవరితో అయినా పెట్టుకున్నప్పుడు వాళ్ళకంటే మనం గొప్పగా ఉండాలనుకుంటే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి, పైగా చెప్పి తీరాలి. రాజకీయాల్లోకి వస్తున్నామని మాట్లాడితే అప్పుడప్పుడు ప్రతి ప్రశ్న నువ్వు సమాధానం చెప్పాలి. నేను చెప్పను అంటే ఇక్కడ రాకు అవసరం లేదు, వాళ్ళు కూడా సరే ఆయన ఏం చెప్పాడు మనకి ఎందుకు వచ్చినా గొడవలు ఆయన కోట్ వేయడం అవసరం లేదు అనుకుంటారు, అంతే కదా. సో ఇది సంగతి. ఓవరాల్గా అయితే లియో వర్సెస్ జైలర్ అని ఇప్పుడు అనుకోవచ్చు, జైలర్గా ఆయన రీసెంట్గా వచ్చాడు కాబట్టి. రజనీకాంత్ వర్సెస్ విజయ్ ఈ ఫైట్ కొనసాగుతానే ఉంది. మళ్ళీ రజనీకాంత్ గారు ఏదైనా సందర్భంలో మళ్ళీ నాలుగు ప్రశ్నలు వేసినప్పుడు ఆయన కూడా దీనికి ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఎప్పటి నుంచో మాటల యుద్ధం నడుస్తూ ఉంది అండ్ ఎందుకంటే ఆయన టార్గెట్ చేస్తేనే ఈయన ఫేమస్ అవుతాడు. ఫేమస్ ఇన్ సెన్స్ ఈయన ఫేమస్ కాదని కాదు, బట్ ఆయనకి ఎలక్షన్లో హెల్ప్ అవుతుంది అట్లా. అండ్ ఒకడే తల అని కూడా అన్నాడు, తల అంటే అజిత్, ఒకడే కెప్టెన్, ఒకడే తల, ఒకడే లోకనాయకుడు, ఒకడే సూపర్ స్టార్, నేను దళపతిని అని చెప్పేసి అన్నాడు. అందరిలో ఆయనకి ఆయన దాని మీద కూడా పెద్దగా ఎఫెక్ట్ పడలే పోరా అనుకున్నాడు జనాలు కూడా, అంతే సీరియస్లీ ఎవరు పట్టించుకోవాలా. బట్ అంటే రజనీకాంత్ గారికి ఆయనకు ఉండే అభిమానులు వేరు కదా, అంటే చాలా మెచ్యూర్డ్ అభిమానులు ఉంటారు ఎందుకంటే ఆయన మెచ్యూర్డ్ కాబట్టి. సో ఇట్లా ఈయనకి ఏదో సినిమాల్లో ఎవరితో ఏ హీరోతో పోల్చుకున్నా ఎంత చేసినా రజనీకాంత్ గారి రజనీకాంత్ అంతే ఇక. సో సార్ ని ఒక స్టేజ్ లో పెట్టేశారు జనాలు అంతే కదా, అంతే ఆ అభిమానం వేరే ఉంటది. ఆయన డౌన్ టు ఎర్త్ ఎలా వచ్చాడు ఆయనకి తెలుసు, ఎలా ఉన్నాడో ఆయనకి తెలుసు, అందుకే ఆయన ఇంకా అలా ఉన్నారు అంతే. సో ఆయనతో ఈయన ఎదుగో తలబడాలనుకుంటున్నారు, బట్ ఇట్స్ ఓకే లెట్ దెమ్.